దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వింటున్నటువంటి వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని అనుదినం మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము. మీ సమస్యలు మాతో పంచుకోండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఈనాటి వాక్య ధ్యానం కొరకు 40 దినాలు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. భక్తుల యొక్క జీవితాల్లో ఈ 40 దినాలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. యేసు ప్రభువారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉన్నప్పుడు అపవాది చేత ఆయన శోధించబడడానికి అరణ్యానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అరణ్యము అనే మాటను మనం గమనించినట్లయితే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా, తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని ఆ యొక్క తేజో నక్షత్రమా వేకువ చుక్క అని ఆ యొక్క లూసిఫర్ను గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉంటున్నాయి. అయితే మొట్టమొదట ఈ లూసిఫర్ దేవుని సన్నిధిలో ఉండినటువంటి ప్రధాన దూతగా ఉండి ఆ చక్కటి వాయిద్యాలు తన రెక్కల్లో దేవుడు ఇమిడ్చినప్పుడు ఆ పరలోకం అంతా కూడా ఎంతో సంతోషంతో పాటలు పాడుతూ వాయిద్యాల ద్వారా ఆనందంగా ఉంటున్నటువంటి సమయం లోపల ఈ లూసిఫర్ అంతరంగంలో ఒక ఆలోచన వచ్చి ఉంటున్నది. దేవుని యొక్క సభాపర్వతం మీద కూర్చోవాలని, దేవునితో సమానునిగా ఎంచుకోవాలని తను తాను మనసులో ఉద్దేశించినప్పుడు ఆ సంగతి దేవుడు తెలుసుకొని ఆ లూసిఫర్ను ఆ యొక్క పరలోకము నుంచి భూమి మీదకి పడద్రోసినట్లుగా, భూమి మీద నుంచి పాతాళానికి, పాతాళములో ఉన్నటువంటి నరకములో ఒక మూలకు త్రోయబడినట్లుగా దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ నరకములో ఉన్నటువంటి ఆ లూసిఫరు అప్పుడప్పుడు ఇంకా పైకి వస్తూ మరి మనుషుల మధ్యకు దేవుని దగ్గరికి వెళుతూ కూడా వాడు సంచారం చేస్తూ ఉంటున్నాడు. ఒకనొక సమయంలో యోబు సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు యోబు విషయంలో కూడా ఈ దుష్టుడైనటువంటి అపవాది దేవునితో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఆ దేవదూతల సమూహము దేవుని దగ్గర కూడుకున్న సమయంలో ఈ యొక్క అపవాది లూసిఫర్ కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చావని లూసిఫర్ని అడిగినప్పుడు నేను భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చానని యేసు ప్రభుతో తను చెప్తూ ఉంటాడు. అయితే భూమి మీద నా భక్తుడైన యోబు ఉన్నాడు కదా, యోబు సంగతి తెలుసా నీకు అని అంటే ఆ యోబుని గురించి చెప్తూ ఉంటున్నాడు. నువ్వు అన్నీ ఇచ్చావు కదా, సకల ఐశ్వర్యాలు ఇచ్చావు అనిపించడానికి, అన్నీ సకల వసతులు నువ్వు ఇచ్చావు కాబట్టి నిన్ను కాకపోతే ఇంకెవరిని పూజిస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని మనం గమనించండి. అన్ని వసతులు ఉన్నవారు నిజంగా యేసు ప్రభుని వెంబడిస్తున్నారా, యేసు ప్రభుని నమ్ముతున్నారా, యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటున్నారా? అయితే యోబు అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవునికే మొట్టమొదటి స్థానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోబు యథార్థవంతుడని, యోబు నీతిమంతుడని, యోబు చెడుతనాన్ని అసహించుకునేవాడని, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించని వాడిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని దగ్గర మరి ఈ మాట చెప్పినప్పుడు యోబు అలాంటి వాడు కాదు, ఏ విషయంలో అయినా సరే నన్ను విడిచిపెట్టడని చాలా చక్కటి మాట దేవుడు యోబుని గురించి తెలియచేసి ఉంటున్నాడు. ఆలోచన చేయండి, మనం దేవుణ్ణి నమ్మడం ఒక వంతు అయితే దేవుడు మనల్ని నమ్ముతున్నాడా? యోబుని నమ్మాడు, యోబు దేవుణ్ణి నమ్మాడు, దేవుడు కూడా యోబుని నమ్మినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోబు విషయంలో ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు చెప్పగలిగి ఉంటున్నాడు. నిన్ను గురించి, నన్ను గురించి, మనల్ని గురించి ఇలాంటి మంచి సాక్ష్యము దేవుడు చెప్పాలి అంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. సర్వసాధారణంగా మరి దేవుని వాక్యం చెప్తుంది, వివాహమైనటువంటి భర్త తన భార్యను ఎలా సంతోషపెట్టాలి అని చూస్తాడని. అలాగే వివాహమైనటువంటి భార్య తన భర్తను ఎలా సంతోషపెట్టాలి అని చూస్తుందని. అయితే ఆ భార్య భర్తల సంతోషాలు అయిన తర్వాత పిల్లల సంతోషాలు, ఇంట్లో పనులు ఇవన్నీ అయిన తర్వాత ఆ సమయం ఉంటే దేవుని
తో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. 24 గంటల్లో ఎంత సమయం దేవునితో సహవాసం చేస్తూ ఉంటున్నాం ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటూ ఉండడం మన జీవితాలకి ఎంతైనా శ్రేయస్కరమే. అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ కూడా యోబు దేవునికే మొట్టమొదటి స్థానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నువ్వు అన్నీ ఇచ్చావు కదా, అందుకే దేవు నిన్ను పూజిస్తున్నాడు అని చెప్పేసి అపవాది చెప్పినప్పుడు, లేదు లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఏమున్నా ఏమి లేకపోయినా యోబు యథార్థవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని చెప్తుంటున్నాడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఎక్కడ ఎప్పుడు ఆ దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి అవకాశం ఉండనే ఉండదు. అయితే అవన్నీ నా వశం చేయి, నేను ఒక్క నిమిషంలో యోబు నిన్ను దూషించేవాడిగా చేస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా మరి దేవాది దేవుడు ఎంతగా యోబుని నమ్మాడో అంతగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వాడిగా మనకు అనిపిస్తూ ఉంటున్నాడు. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారా అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. అయితే మరి తన ఆస్తి అంతా కూడా ఒకే రోజు నాశనం చేశాడు. ఆస్తి ఒక ఎత్తు అయితే పిల్లలు ఒక ఎత్తు. తన 10 మంది బిడ్డల్ని కూడా ఒక రోజే మరణానికి అప్పగించాడు. అయినప్పటికీ కూడా మరి అతని ఆరోగ్యము ఒక ఎత్తు. ఆరోగ్యం విషయంలో కూడా మరి శోధించాడు. సర్వసాధారణంగా ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనకూడదని యాకోబు పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. శోధన సహించేవాడు ధన్యుడని, తను ప్రేమించే వారికి జీవకిరీటం ఆయన ఇస్తాడని తెలియచేస్తూ, మనుషులకు కలిగే శోధన తప్ప మరి మీకు ఏది కూడా రాదు. ఒకవేళ శోధన వచ్చినా దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. కీడు విషయమే దేవుడు ఎప్పుడు కూడా శోధించేవాడు కాదు అని ఆ యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా శోధన అనేది అపవాది దగ్గర నుంచే వస్తుంది. వాడి పేరే శోధకుడు. కాబట్టి ఆ శోధన వచ్చినప్పుడు దేవుడు మీద కొంతమంది చాలా కష్టం పెట్టుకుంటారు మనస్సును. అయితే యోబు అలాంటి కష్టాన్ని ఏమాత్రం కూడా తన మీద ఉంచుకున్నట్లుగా లేదు, కానీ అప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టని వాడిగా, యథార్థతను విడిచిపెట్టని వాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగానే మనం యోబుని చూస్తూ ఉంటున్నాం. ఎవరికైనా శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు యోబును గురించి తెలియచేసి దేవుని సేవకులు ఆదరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనము దేవుని యొక్క లేఖనాలు గమనించినట్లయితే యోబు ఏది ఏమైనప్పటికీ కూడా తను దేవుణ్ణి విడిచిపెట్టనటువంటి వాడిగా తన భక్తి జీవితాన్ని కట్టుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. తన శరీరంలో పుండ్లు వచ్చి మరి చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని గోక్కుంటూ ఎంతో వేదన పడ్డాడు. అయినప్పటికీ కూడా ఆ దేవుని విడిచిపెట్టనటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే తన భార్య వచ్చి చెప్తుంది, ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి, దేవుణ్ణి విడిచిపెట్టి చావకూడదా అని. ఏ భార్య అయినా భర్త యొక్క చావును కోరుకుంటారా? ఎంత భక్తిపరుని యొక్క భార్య ఎందుకంత అవివేకంగా ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అపవాది ఆ భార్యలో దూరి యోబుని శోధిస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తనకున్న 3 స్నేహితులు వచ్చి ఎంతగానో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నిరాశపరుస్తున్నారు, నిందిస్తున్నారు, వేధిస్తున్నారు. అయినప్పటికీ కూడా యోబు దేవుని విడిచిపెట్టనటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడడానికి అరణ్యానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కొంతమంది సహోదరులు, కొంతమంది సహోదరులు ఏం చెప్తారంటే, మేము కొంత గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు అమ్మ చాలా శోధనలు వచ్చేసాయి, ఈ శోధనలు తొలగిపోయేటట్టు ప్రార్థన చేయండి అన్నప్పుడు నాకు చాలా బాధ వస్తుంది, ఓ పక్క మరి నవ్వు వస్తుంది. ఎందుకంటే శోధన ఒక మేలు కొరకే. ఆ శోధన మనం జయించినప్పుడు మన పక్షంగా దేవుడు సంతోషపడతాడు. సంవత్సరం అంతా పిల్లలు చదువుతారు, స్కూల్కి వెళ్ళి చాలా కష్టపడతారు. అయితే పరీక్ష లేకపోతే
మరి వారి జీవితంలో పాస్ ఫెయిలో ఎలా తెలుస్తుంది? అయితే మరి పరీక్ష పెట్టినప్పుడే వారు ఫెయిల్ అయింది పాస్ అయింది తెలుస్తుంది. విశ్వాస జీవితానికి శోధన అవసరమే, కానీ దేవుడు చెప్తాడు మీరు శోధించబడిన మీదట సువర్ణంగా మార్చబడతారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. శోధన వచ్చినప్పుడు శోధన తొలగిపోవాలని ప్రార్థన చేయకూడదు, కానీ ఈ శోధనను నేను జయించాలి, ఆ జయశీలుడైన యేసు వెంట నేను నడవాలి, ప్రభువా నాకు సహాయం చెయ్యి, మీరు జయించారు కాబట్టి నేను కూడా జయించాలి, అప్పుడే నీ బిడ్డనవుతాను అని చెప్పేసి మరి దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి మొరపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయి మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సర్వసాధారణంగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడంటే ఆయన ఏమీ పుచ్చుకోలేదటండి. ఏమీ తిన్నట్టు కానీ తాగినట్టు కానీ అరణ్యంలో ఏం దొరుకుతాయి తినడానికి తాగడానికైనా, అయితే ఆయన ఏమీ తినకుండా తాగకుండా 40 దినాలు ఉపవాసం ఉంటే ఆయన నాలుక అంగిటకు అంటుకుపోయిందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంటుంది. 40 రోజులు కాదు కదా, ఒక్కరోజు 24 గంటలు ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం ఉన్నటువంటి వారు ఉన్నారా? ఆలోచన చేయండి, ఒక్క 24 గంటలే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా కష్టం అనుకుంటాం, కానీ మనం ఉండడానికి ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పనిసరిగా ఉండగలుగుతాం. ఆ సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకసారి ఏమైందనంటే, నేను ఈ వాక్యం చదివినప్పుడు ఒక్కరోజు ఉపవాసం ఉందాం 24 గంటలు అని చెప్పి మొదలు పెట్టాను. 24 గంటలు కూడా గదిలోంచి నేను బయటికి రాలేదు, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. అలాగా నేను ఉపవాసం ఉన్నప్పుడు మరి గొప్ప విజయాన్ని దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. అయితే మరి ఆ భక్తి జీవితం మనం సాధకం చేసినప్పుడు మన జీవితాల్లో అది ఎంతో మేలైనటువంటిదిగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఒకనొక టైంలో నాకేమైందనంటే, నా చేతి మీద ఒక గడ్డ వచ్చింది. ఈ గడ్డ చూపించుకోవడానికి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను దాదాపుగా 3 నెలలు. ఆపరేషన్ అని రాసిన తర్వాత కూడా 3 నెలలు తిప్పారండి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో. శుక్రవారం వెళ్తే మంగళవారం రమ్మని, మంగళవారం వెళ్తే శుక్రవారం రమ్మని, అలాంటి పరిస్థితుల్లో నాకు విసుకొచ్చింది. ఇంత ప్రయాసపడి తిరిగే కంటే దేవుని సన్నిధిలో ఒక 3 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఈ గడ్డ పోదా అనేటటువంటి ఆలోచన ప్రభువు నాకు పెట్టారు. అప్పుడు నేను 3 దినాలు ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు, ఈ 3 రోజులు ఏసైలా 40 రోజులు నేను సాధకత చేయలేను, కానీ కనీసం ఒక 3 రోజులైనా దేవుని దగ్గర ఇలాగా నేను మొరపెట్టినప్పుడు నాకు ఈ సమస్యకు దేవుడు జవాబిస్తాడు అనే ఉద్దేశంతో నేను దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలు పెట్టాను. అలాంటి పరిస్థితుల్లో 3 రోజుల్లో 2 రోజులు మాత్రమే నేను ఈ గడ్డ కోసం ప్రార్థన చేశాను. 3వ రోజు ఈ గడ్డ సంగతి నేను మర్చిపోయాను. కానీ మా చెల్లి కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు అది నా చెవుల్లో పడి చాలా వేదంతో ఆ దినం అంతా నా చెల్లి యొక్క ఆ కుటుంబ సమస్య కొరకు నేను ప్రార్థన చేశాను. అయితే 3వ రోజు సాయంత్రం పాస్టర్ గారిని పిలిపించుకొని వాక్యం చెప్పించుకొని ఉపవాసాన్ని ముగించడానికి మరి నేను దైవ సేవకుల్ని పిలుచుకున్నాను. అయితే ఆ 3వ రోజు సాయంత్రము ఆయనకి చక్కగా వంట చేసి పెట్టాను, కానికిచ్చి ఆయన పంపించాను. ఆ తర్వాత మరలా కొంతసేపు నేను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో నాకు సడన్గా ఈ గడ్డ గుర్తుకొచ్చింది. అవును కదా, నేను 3 రోజులు కూడా ఈ గడ్డ గురించే నేను ప్రార్థన చేయాలని, ఈ గడ్డ నా శరీరంలో తొలగిపోవాలి, ఆపరేషన్ లేకుండా అని కదా నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ రోజంతా నేను ఈ సంగతి మర్చిపోయాను ఏంటని ఆ ప్రార్థనలోనే ఆ చెయ్యిని తడివి చూసినప్పుడు ఆ గడ్డ లేదండి. దేవుడు ఎంత గొప్ప అద్భుతం నా జీవితంలో చేసి ఉంటున్నాడు. చాలాసార్లు చాలామంది విశ్వాసులు అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి అని ఉరుకులు పరుగులు పెడతా ఉన్నారు.
ఏమండి దేవుడు పక్షపాతి కాడు. ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చేటటువంటి వాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈ మాట పేతురు గారు చెప్తున్నారు. కొర్నేలి ఇంట్లో జరుగుచున్నటువంటి కూడికకు ఎంతో మందిని ఆ కొర్నేలి సమావేశపరిచి దైవజనుని పిలిపించి వర్తమానం ఇప్పిస్తున్నప్పుడు అన్యజనుల మీద సహా దేవుని ఆత్మ కుమ్మరించబడి పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు ఈ యొక్క పేతురు గారు చెప్తూ ఉంటున్నాడు, నిజంగా దేవుడు పక్షపాతి కాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. మనుషులకి పక్షపాతం ఉంటుంది, నేలకు పక్షపాతం ఉంటుందండి. నేల కూడా అన్ని స్థలాల్లో ఒకే విధంగా పండదు. తల్లిదండ్రులు కూడా అందరి బిడ్డల్ని ఒకేలాగా ప్రేమించరు. అంటే ఒకే కొండలోది పెడతారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారు, కానీ మాట వినే వాళ్ళని చూస్తే ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషము. మాట వినలేనటువంటి వారిని చూస్తే ఆ తల్లిదండ్రులకి చాలా బాధ వేస్తుంది, కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉంటాయి. దేవునికి ఇష్టమైనట్టుగా కొన్ని సమయాల్లో జీవిస్తూ ఉంటారు, కొన్ని సమయాల్లో దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఉంటారు. అందుకే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 1:4 చెప్తాడు. చాలా భయంకరమైనటువంటి కఠినమైన మాటలు ఉపయోగిస్తూ ఉంటాడు. ఎందుకంటే పిల్లలు మాట వింటే తల్లిదండ్రులకి సంతోషము, వినలేదనుకోండి తిడతారు, తర్వాత కొడతారు కూడా. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లలారా, సర్ప సంతానమా, మీకు శ్రమ అని చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. అప్పటికీ వినలేదనుకోండి, యెషయా గ్రంథం 1:5 చెప్తాడు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడదురు, ప్రతి వాని గుండె బలహీనమైపోయిందని చెప్పేసి చెప్తూ ఉంటున్నాడు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు మందులు వేసుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రతి వ్యక్తి జీవితంలో భయంకరమైనటువంటి అనారోగ్యాలు ఎందుకు కలుగుతున్నాయంటే దేవుని మాట వినకపోవడం వల్లే జరుగుతున్నాయి అనేటటువంటి సంగతిని మర్చిపోతూ ఉంటున్నారు. దేవుని మాట వింటే మేలు, దేవుని మాట వింటే ఆశీర్వాదము, దేవుని మాట వినకపోతే శాపమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే మరి ద్వితీయోపదేశ కాండము 28:1 మనం చదివినట్లయితే, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకున్నట్లయితే దీవించబడతారని, సమస్త జనముల కంటే కూడా అత్యధికంగా ఆశీర్వదించబడతారని, హెచ్చించబడతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అదే 28:15 దేవుని మాట విని కూడా దాని ప్రకారంగా జీవించకపోతే శాపం కలుగుతుందని, శాపాన్ని ఆశీర్వాదాన్ని మన ముందే దేవుడు పెట్టాడు. ఆయన మాట వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది 3 విధాలుగా యేసు ప్రభుని శోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చేసుకొని తినకూడదాను, దేవుని కుమారుడవైతే అని ఆ మాటను ఉపయోగిస్తూ ఉంటుంది. ఏంటి, నేను దేవుని కుమారుని కాదా, చూడు అని ఆ రాళ్ళు రొట్టెలుగా చేసేసుకొని తినేస్తాడేమో యేసయ్య అని అనుకున్నా. అయితే అప్పుడు ఒకవేళ అలా చేస్తుంటే యేసయ్య నా మాట విన్నాడని చెప్పి వాడు ఎగురు గంతులు వేసేవాడు. కానీ యేసుప్రభు వారు చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడని. హాస్పిటల్లో ఎన్ని మందులు వేసినా చచ్చిపోతూనే ఉన్నారు, తింటూ తింటూనే చచ్చిపోతున్నారు, తిండి లేక చచ్చిపోతారని చెప్తారు, లేకపోతే సరైన వైద్యం చేయించక చచ్చిపోతారని చెప్తారు. కానీ దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే 2వదిగా లోకరాజ్యాలన్నీ చూపించి నాకు మొక్కు, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. 3వదిగా మరి ఎత్తైన శిఖరం మీదకి ఎసైన్ తీసుకెళ్ళి కిందకు దూకు, తండ్రి నీ దేవదూతలను పంపిస్తాడు, నీ పాదానికి రాయి అయినా తగలకుండా పట్టుకుంటారు అని చెప్పేసి. అలా చూడండి, దుష్టుడు ఎలాంటి పన్నాగాలు పొందుతూ ఉంటాడో, నేను దేవుని కుమారుని కాదా అని చెప్పేసి యేసు ప్రభు వారు చేయలేదు, కానీ దేవుని మాటను బట్టే అపవాదిని ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో మనము ఎక్కువగా ప్రార్థించి కనిపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం.
సర్వసాధారణంగా విశ్వాసులు చేసేటటువంటి పొరపాటు ఏంటంటే ప్రార్థన చేసి ఆమెనని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, నేను ఎవరికైనా ఫోన్ చేసి నేను మాట్లాడవలసినవన్నీ మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తాను అనుకోండి, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఎందుకు ఫోన్ చేసినట్టు, మరలా నేను తిరిగి మాట్లాడకుండానే ఫోన్ పెట్టేశారేంటి అని చెప్పేసి అనుకోరా. అలాగే మనం చెప్పవలసినవి అయిపోతే చాలు అని చెప్పేసి మరి ఆమెనని లేచి వెళ్ళిపోవడం కాదు. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తామో అంతసేపు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థనకు జవాబు దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మరొకసారి నాకు ఇద్దరు మగపిల్లలు పుట్టిన తర్వాత నాకు గొంతులో థైరాయిడ్ గడ్డలాగా వచ్చింది. మరి అప్పుడు విజయవాడలో థైరాయిడ్కి సంబంధించినటువంటి టెస్టులు లేవు, నన్ను హైదరాబాద్ పంపించారు, అక్కడ టెస్టులన్నీ చేయించుకున్నాను. తర్వాత రైల్వే హాస్పిటల్లో డాక్టర్ గారు మరి ఆపరేషన్ అని రాసిన తర్వాత ఆపరేషన్ థియేటర్ మూసేశారు, మరి తెరిచిన తర్వాత రండి ఆపరేషన్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. అయితే మంచి సమ్మరు వేసవికాలం కాబట్టి ఆ వేసవికాలం అంతా కూడా ఆపరేషన్స్ ఎమర్జెన్సీ మాత్రమే చేస్తారని చెప్పారు. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళే ముందు నా దగ్గర ఉంది కదా మందు, 3 దినాలు మరలా ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొర పెట్టాను. నేను అనేక మంది, వేల మంది, వందల మంది, అనేక మంది మధ్యలో నిలబడి ప్రభువుని గురించి చెప్తూ ఉన్నప్పుడు నేను ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకొని మందు వాడకుండానే జబ్బు మాన్పగలిగే శక్తి యేసయ్యలో ఉంది అని నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, మరి ఈవిడెందుకు ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకుందని జనాలు అనుకుంటారు. నేను అందరినీ పర్టికులర్గా చూడలేను, కానీ అందరూ నన్ను మాత్రం పర్టికులర్గా చూస్తారు పైనుంచి కింద వరకు కూడా. కాబట్టి నేను ప్రభువుతో చెప్తున్నాను, 3 దినాలు ప్రభు ఆపరేషన్ అయి ఉంటే నేను నీ గురించి ప్రకటించలేను, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటాను, నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటాను, ఎందుకంటే నాకు నీ రాజ్యం కావాలి, నీతో సహవాసం కావాలి, నీతో ఉండాలి, కాబట్టి నేను నిన్ను వెంబడిస్తాను, కానీ నీ గురించి నేను ఎవరికి కూడా చెప్పను. అయితే ఆపరేషన్ పడడానికి వీల్లేదు, ఆపరేషన్ పడకుండా ఉంటే జీవితకాలం అంతా కూడా నీ సాక్షిగా నేను జీవించగలనని ఆ 3 దినాలు మరి అన్నపానాలు ఏమీ లేకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, తర్వాత ఆపరేషన్ థియేటర్ తెరిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి అన్నారు, ఎవరు రాశారమ్మా ఆపరేషన్ అని చెప్పన్నారు. అదేంటి సార్, మీ రైటింగే కదా అని అంటే, అవును మరేమయ్యింది అనేసి అంటే నేను ఆయనతో చెప్పాను, దేవుడు నాకు బాగు చేస్తాడండి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పగలిగి ఉంటున్నాను. ఆలోచన చేయండి, నేను ఏ పట్టణస్థులు 40 దినాలు ఉపవాసం ఉండి ఆ 40 దినాల్లో ఆ యొక్క ప్రదేశాన్ని నాశనం చేస్తానని దేవుడు తెలియచేసినప్పుడు 3 దినాలు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని రాజుగారు కాదు సామాన్య ప్రజ వరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ నెనివే పట్టణాన్ని నాశనం చేయలేదు. అయితే ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎస్తేరు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ కూడా సమాజ మందిరంలో కూడుకొని మొర్ర పెట్టండి అని చెప్పి మరి హామాను ద్వారా యూదులను హతమార్చాలని రాజు ద్వారా శాసనం బయలుదేరినప్పుడు ఆ ఇస్రాయేల్ యూదులందరూ దేవుని ప్రజలందరూ కూడా 3 దినాలు సమాజ మందిరంలో ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు తన పనికత్తులతో పాటు కూడా 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని వారి పట్ల జరిగించి ఉంటున్నాడు. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం అయిన తర్వాత రాజు సముఖానికి వెళ్ళింది, రాజుగారు తన రాజదండం చూపించి ఉంటున్నాడు. రాణి, నీ యొక్క కోరిక ఏమిటి, నీ యొక్క అవసరం ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నావు, నా రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తాను అని చెప్పేసి ఎస్తేరు రాజు వల్ల దయ పొందినటువంటిదిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ 40 దినాలు యేసుప్రభు వారు మరి అపవాదిని జయించి ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కూడా అపవాదిని జయించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది, ప్రార్థన ద్వారా మరి గొప్ప విజయాలు సాధించి ఉంటున్నారు భక్తులు. యెహోషువ ప్రార్థన చేస్తేనే కదా సూర్య చంద్రులు ఆగిపోయి ఉంటున్నారు, 24 గంటలు
ఒకనాడల్లా సూర్యుడు కానీ చంద్రుడు కానీ త్వరపడలేదని ఇశ్రాయేలీల అమాలేకీల మీద జయం పొందేంత వరకు కూడా ఒక నరుడు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారంటే అతడు ఎలాంటి విశ్వాసం కలిగినటువంటి వీరుడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. చాలామంది విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ అవిశ్వాసులుగా జీవిస్తూ ఉంటారు, అల్ప విశ్వాసులుగా జీవిస్తూ ఉంటారు. విశ్వాసము ఒక 10% ఉంటే సరిపోదండి, 100% దేవుని మీద మన విశ్వాసం వచ్చినప్పుడు ఆ గొప్ప జయాలను మన జీవితాల్లో చూడగలుగుతూ ఉంటాం. ఒకసారి చాలా భయంకరమైనటువంటి సమస్య వచ్చింది మా యొక్క సేవా పరిచర్యలో. ఒక సహోదరుడు పిల్లలకి తిండి కూడా పెట్టుకోలేకపోతున్నాను, ఏదైనా సేవ ఉంటే చూపించండి అని చెప్పి మరి నా యజమానితో చెప్పినప్పుడు నా యొక్క యజమాని మాకున్నటువంటి సంఘాన్ని అప్పచెప్పారు. అప్పచెప్తే ఆయన ఏం చేస్తాడంటే 3 నెలల్లో సంఘం అంతటిని బయటికి తీసుకెళ్ళిపోయాడు. చాలా వేదన, చాలా బాధ, ఏంటి ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి కట్టుకున్న సేవ ఎందుకు ఇలా నాశనం అయిపోయింది, సదుద్దేశంతో సేవను అప్పచెప్తే దురుద్దేశంతో దుష్టుడు ఇలా చేశాడేంటి అలాగే అని చెప్పేసి వేదన పడుతున్నటువంటి సమయంలో నాకున్న 2 కుమారులు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ పిల్లల కోసం చాలా ఏడుస్తున్నాను, తిరుగుతున్నాను, కనిపెడుతున్నాను రోడ్ల మీద, ప్లాట్ఫారాల మీద, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, కృష్ణానదిలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను. ఓ పక్క సంఘం పాడైపోయిందని బాధ, మరొక పక్క బిడ్డలు కనపడకుండా వెళ్ళిపోయారనేటటువంటి బాధతో దేవుని సన్నిధిలో మరపెడుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు తెలియచేసినటువంటి విషయం ఏంటంటే నీ పిల్లల కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత ప్రయాసపడి వెతుకుతున్నావు, నా పిల్లలు నా మందిరానికి రావట్లేదంటే నాకు వేదన లేదా? నువ్వు నా పని చూడు, నేను నీ పని చూస్తాను, నా పిల్లల్ని నా ఇంటికి తీసుకురా, నీ పిల్లలు నీ ఇంటికి తీసుకొస్తానని చెప్పేసి ప్రభు చెప్పినప్పుడు కొంతమంది విశ్వాసులను తీసుకొని నేను ఇంటింటా దర్శించి వారి సమస్యల కొరకు ప్రార్థన చేస్తాను, కానీ వారు ఎవరిని కూడా రమ్మని నేను పిలవలేదు. కానీ మరి ముఖ్యంగా ప్రభు అని మనసుని ఇస్తే నేను కూడా వెళ్తాను, దర్శిస్తాను, అనేక మందిని దర్శించాను. దేవుడు అనుకోని విధంగా సగం మంది మరి తిరిగి దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రార్థనకు మించినటువంటి శక్తి ఇంకొకటి లేదు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగింది. వినడానికి చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అది మన భక్తి జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు ఆ మాధుర్యాన్ని మనం గ్రహించగలుగుతూ ఉంటాము. జలముల్లో పడి వెళ్ళినా అవి మన మీద పొర్లి పారవు, జ్వాలల్లో మనం నడిచినా మరి ఆ జ్వాలలు మనల్ని కాల్చజాలవు అని చెప్పి బంగారం పుటం వేయబడినప్పుడే, ఆ అగ్నిలో కలుములో కాల్చబడినప్పుడే అది మేలిమి బంగారంగా తీర్చబడుతుంది. భక్తుల జీవితాల్లో ఇవి మనం చూస్తూ ఉంటాం. వారు ఎంతగా శోధించబడ్డారో అంతగా హెచ్చించబడి ఉంటున్నారు. మన భక్తి జీవితంలో కూడా మన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా శోధన తొలగిపోవాలని కాదు, కానీ శోధన జయించాలని, శోధకుడైనటువంటి అపవాదిని మనం జయించినట్లయితే జయశీలుని వెంట మనం నడవగలుగుతూ ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ వర్తమానం వింటున్నటువంటి అయా మీ బిడ్డల్లో గొప్ప ఉత్తేజము, ఉజ్జీవం కలుగ చేయండి ప్రభువా. అయ్యా ప్రార్థన పరిస్థితులు తారుమారు చేస్తుంది. అయ్యా ప్రార్థన పరుడివైనటువంటి మీరు పెందలకడే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థించినటువంటి వాడుగా ఉంటున్నావు. అలాగే ప్రభువా నాయన రేయి మొదటి జామున లేచి మరపెట్టాలి మీ పసిపిల్లల ప్రాణం కొరకు అని చెప్తూ ఉంటున్నావు ప్రభువా. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తే మీ బిడ్డలు మీ కుటుంబాలను కూడా రక్షించుకోగలుగుతారని మీరు చక్కటి ఆ మాటలు మాకు మా పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టి ఉంటున్నారు యేసయ్యా. నీ లేఖనం ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అయ్యా నా తండ్రి, నా రాస 7 సార్లు పుటం వేయబడిన మేలిమి బంగారు కంటే కోరదగినటువంటి నీ మాటలు మా హృదయాలకి ఎంతో తెప్పరిల్ల చేస్తాయి, ఆనందింప చేస్తాయి, సంతోష పెడుతూ ఉంటాయి. కనుక ప్రభువా ఆ క్షణికమైన ఈ లోక సంబంధమైన సంతోషాల కంటే శాశ్వతమైనటువంటి నీ ధర్మశాస్త్రము అయ్యా ఎంతో విలువైనటువంటిది. కనుక ప్రభువా ఈ వాక్యం చదివేవాళ్ళు చాలామంది లేరు ప్రభువా, అయ్యా వినేవాళ్ళు లేరు ప్రభువా, అయ్యా ఎవరైతే వింటారో
చదువుతారో వాటిని ఎవరైతే గైకుంటారో వారు ధన్యులని మీ లేఖనం తెలియచేస్తుంది. కనుక అతి ధన్యకరమైన జీవితంలో నేను మేము ఉండడానికి, నీ నీతికి వారసులు అవడానికి, నీ రాజ్య వారసులుగా నన్ను మమ్మల్ని చేయడానికి మీ పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతిలో పెట్టారు. కనుక ప్రభువ అయ్యా నాయన ఈ మార్గంలో అనేక సమస్యలకు సాగిపోవడానికి నీ కృప అనుగ్రహించమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.